కాశీ పరమ పవిత్ర వారణాసి, మా శాస్త్రి గారు తెచ్చారు ఒక పాట రాసి. ఆ పాట వింటే దగ్ధమవును మన పాపరాశి. పాట రాయగలుగుతున్నారంటే వారికి ఉన్నది పుణ్యరాశి. నమ పార్వతీపదే హరార మహాదేవ శంభో శంకర. కాబట్టి వారిలోనున్న కవిని, వారిలోనున్న భక్తిని తెలియజెప్పు ఆ పాట వినదము వారి నోట. హర హర మహాదేవ్. సార్ మీరు వినిపించండి. స్మరింతును కాశీపురి శివ సన్నిధి కూర్చునగరి, అన్నపూర్ణ విశాలాక్షి అనుగ్రహం విరిసిన తరి, పావనమౌ వ్యాస కాశి పూజిత జాహ్నవి కాదరి. స్మరింతును కాశీపురి శివ సన్నిధి కూర్చునగరి, విశ్వనాథుడి నేలను విశదముగా తిరిగినాడు, విశ్వసించు తన భక్తుల విధిగా కాపాడినాడు. వెళ్ళి విరియు అనుగ్రహం వారణాసి కటాక్షం, స్మరింతును కాశీపురి శివ సన్నిధి కూర్చునగరి. ఉప్పొంగును భక్తజనం గంగా హారతి కోసం, పరవశించు ప్రతి హృదయం పవిత్ర జలమే సాక్ష్యం. జ్యోతిర్లింగపు స్పర్శతో పటాపంచలౌ పాపం, స్మరింతును కాశీపురి శివ సన్నిధి కూర్చునగరి. కాలభైరవుని కృపకు ప్రగాఢ దీక్షయే మార్గం, తిలభాండేశ్వర స్వామికి ఢమరుక నీరాజనం. పునర్దర్శనాకాంక్షను కట్టడి చేయుట కష్టం, స్మరింతును కాశీపురి శివ సన్నిధి కూర్చునగరి. అంత్యకాలమచ్చటనే గడపాలని ఆరాటం, గంగలోనే కలవాలని ప్రతి భక్తుని అభిమతం. మోక్షాన్ని చుటకై గంగా ఉత్తర దిశగా పయనం, స్మరింతును కాశీపురి శివ సన్నిధి కూర్చునగరి. అన్నపూర్ణ విశాలాక్షి అనుగ్రహం విరిసిన తరి, పావనమౌ వ్యాస కాశి పూజిత జాహ్నవి కాదరి. స్మరింతును కాశీపురి శివ సన్నిధి కూర్చునగరి, శివ సన్నిధి కూర్చునగరి. ఆహా, చూసారా, ప్రతి వారిలో రసహృదయం ఉంటుంది. చూసారా, ప్రతి వారిలోనూ రసాత్మకత ఉంటుంది. ఆహా, కాదు సార్, ఇప్పటిదాకా ఎంత సౌండ్ ఏంటి ఆగింది ఇప్పుడు? చూసారా, సూర్యుడిలో వెలుగుంది. మా సూర్యనారాయణ గారిలో వెలుగు తీసుకొచ్చేటువంటి కవిత్వం ఉంది. కాబట్టి మనందరిలోనూ కవులు, గాయకులు, భక్తులు, నాయకులు అందరూ ఉంటారు. సౌందర్యం లేదు పాడడానికి కొంతమంది ఆడవాళ్ళు ముందుకు వచ్చారు, ఇవాళ రమ్మని చెప్పండి. ఆహా, రేపు అమ్మా, రేపు సౌందర్యహారి పాడడానికి కొంతమంది మహిళలు ఆసక్తి. అయ్యో, ఆనందంగా మీకుంటే లైక్ మేమిస్తాం మైకు. యు జస్ట్ కమ్ హియర్ జస్ట్ లైక్ ఏ బైక్.
అమ్మా చాలా సంతోషంగా రండి, నేను మైక్ అందరికీ అవైలబుల్గా ఆనందంగా పగటి వేళ ఎవరైనా చక్కగా పాడచ్చు, అందరూ విని ఆనందిస్తారు. రేపు ఎన్నింటికి వెళ్తాం సార్? ఇంచుమించుగా 10:11 వెళ్తాం మేము. కాబట్టి ఈ లోపల స్నానం చేసేసి వచ్చి ఒక్కొక్కరు స్నానం అక్కడే. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరు ఇక్కడ పాడేవాళ్ళు ఎవరైనా రండి, పగటిపూట దోషం ఏం లేదు చక్కగా. సో కాబట్టి మన అందరిలోనూ భక్తుంది, మన అందరిలో శక్తి ఉంది. ఏదో చిన్నప్పుడు పాట ఒక భజనలో పాడుకునే వాళ్ళం, ఏంటంటే బాగుండేది అది. ఏంటంటే ఆ పాటలో వాగుకు వంకరలున్నాయి గాని నీటికి వంకరలున్నాయా, వాగు వంటిదే నీ ఆత్మ నీటి వంటిదే పరమాత్మ, ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ నిశ్చలమౌరా. కాబట్టి మన అందరం ఆత్మోన్నతిని కోరుకునే వాళ్ళం. సమయం ఎంత చిక్కితే అంత చక్కగా మీరు కాశీలో వెళ్తే విశ్వనాథాష్టకం, శివస్తోత్రం, శివ మహిమనా స్తోత్రం, అలాగే అయోధ్యకి వెళ్తే రామరక్షా స్తోత్రం, హనుమాన్ చాలీసా, అలాగే నైమిషారణ్యం వస్తే విష్ణు సహస్రనామం, ఇలాగా పుస్తకాల్లో కానీ లేదా మన సెల్ ఫోన్లో కానీ ఇవి చదువుకునే ప్రయత్నం చేయండి. సమయం అంతా కేవలం నిద్రకి మాత్రమే కాకుండా పుస్తకం చదివి మస్తకాన్ని బాగు చేసుకోవడానికి యాత్ర. యాత్ర ఎందుకంటే ఈ లోపల ఉన్న పాత్రని శుద్ధి చేసుకోవడానికి యాత్ర. అందుకని మనకు అన్ని సదుపాయాలతో భగవంతుడి యొక్క కృప వలన ఈ యాత్ర చక్కగా సాగుతుంది. మనం భగవంతుడికి కృతజ్ఞతాభావంతో నామం చెప్పుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఆహ్లాదంగా ఆధ్యాత్మికంగా జీవిద్దాం, ఆనందంగా సంతోషంగా ఉందాం. నమః పార్వతీపదే హర హర మహాదేవ శంభో శంకర స్వస్తి.